రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈరోజు ఏం రుచికరమైన వంట అడుగుతున్నారో చూద్దామా మన ప్రేక్షకులు. ఓకేనండి. ఓకే, సో మాధవి గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సొరకాయ కూటు తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. ఓకే. సో అంటే ఈ కూటు అనేది మనం అంటే చాలా ఈజీగా చేసుకుంటాం. అవును, సింపుల్గా అంటే వెజిటేబుల్స్ కానీ ఇలాంటి కొంచెం మార్చుకుంటూ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీగానే అయిపోతుంది. మంచి కమ్మగా వస్తుంది, అంటే సొరకాయ కదా, కొంచెం కమ్మదనం ఉంటుంది, బాగా వస్తుంది. ఓకే ఓకే. మరి సొరకాయ కూటు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ కూటు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ కూటు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పెసరపప్పు నేను విడిగా ఉడికించి పెట్టేసాను. సో కావాలిస్తే సొరకాయ ముక్కలతో పాటు కూడా కలిపేసి ఉడికించుకోవచ్చు, రెండు కలిపి ఉడికించేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు. సో ఈ కూట అంటేనే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవును, కానీ చపాతి లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, ఎందుకంటే చక్కగా కమ్మగా ఉంటుంది, మనం ఎక్కువ కూర తినొచ్చు, అంటే మంచి కాంబినేషన్ కూడా వాటిల్లోకి. అవును. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో వీటితో పక్క సొరకాయ ముక్కలు. సో మనం పప్పు కనుక ముందు ఉడికించుకోకపోతే ఇలా ముక్కలతో పాటుగా పప్పు కూడా వేసేసి, అంటే ఎక్కువ మటుకు ఉడికించేసి అలా పోపులా వేసేసి తిప్పేస్తారు. ఒకవేళ ఇలా కలిపి చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ముక్కలతో పాటు పప్పు కూడా వేసేసుకోవచ్చా? అంటే పప్పు నానబెట్టి వేసుకోవాలి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నానబెట్టి వేసుకుంటే బాగుంది. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, మనం ఏ వెజిటబుల్ తీసుకున్నా సేమ్ ప్రాసెస్లో చేసుకోవటం. సేమ్ ప్రాసెస్ అండి. సో లేదంటే నేను ఇదివరకు చెప్పినట్టు రెండు కలిపేసి మనం అంటే ఏదైతే వెజిటబుల్ తీసుకుంటామో ఆ కాంబినేషన్లో పప్పుతో పాటు ఉడికి చేసుకొని పోపు పెట్టేసుకోండి. ఓకే ఓకే. మూత పెట్టేసిస్తారా? సో మనకు సొరకాయ ముక్కలు కూడా అంత వాటరే ఉంటుంది కాబట్టి తొందరగానే మనకు మగ్గిపోతాయి. సో అది మగ్గితే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా. అవును. సో అయితే మేము చిట్కా చూస్తాం మగ్గేలోగా. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ సొరకాయ ముక్కలు మగ్గుతుంటే లోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉన్నట్లయితే టీ బ్యాగ్స్ని గోరువెచ్చటి నీళ్ళలో ముంచి తీసి ఆ రక్తం కారుతున్న చిగుళ్ళ పైన కొద్దిసేపు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తం కారడం తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ముక్క అంతా చక్కగా మగ్గిపోయింది. ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ధనియాల పొడి. సో ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు. సో ఈ పప్పు బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి రాజు గారు, లేకపోతే కొంచెం అలా పప్పు పప్పుగా ఉన్నా బాగానే ఉంటుందా? కొంచెం మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. కావాల్సి కొంచెం అంటే చాయిస్ అలా ఇష్టం ఉన్నది అలా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోపులో కూడా, సో పోపు దినుసులతో కాకుండా సింపుల్గా చేసుకోవాలనుకున్న జీలకర్ర లేకపోతే జీలకర్ర ఆవాలు రెండు యూజ్ చేసి కూడా మనం పోపు పెట్టేసుకోవచ్చు. పోపు అన్ని వాడకుండా, జస్ట్ పప్పులు లేకుండా. ఓకే, వాటర్ ఏమైనా కావాలి? ఆహా, అక్కర్లేదండి, కొంచెం ఇలా ముద్దగానే వస్తుంది. ఓకే అండి, రెడీ అయింది. సో దీంట్లో కావాల్స్తే అంటే వెల్లుల్లి రెబ్బలు కూడా కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు. తాలింపులో కొద్దిగా కొత్తిమీర,
సొరకాయ కూట రెడీ. సొరకాయ కూట రెడీ అయిపోయిందండి. సొరకాయ కూట తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. సొరకాయ కూట తయారు చేసే విధానం, ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, ధనియాల పొడి వేసి దగ్గర పండివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ కూట రెడీ.